సమస్యను కోసుకుమరి పొత్తు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు అలా ఉంటారంతే, ముఖ్యమంత్రిగా అలా ఉంటారంతే. ఆయన ఏం చేస్తాడు ఏంటి అనేది తర్వాత. కానీ మామూలుగా ఇవన్నీ కూడా మామూలుగా రాష్ట్రంలో ఉండేటువంటి అభివృద్ధి కానీ ఈ లెక్కలన్నీ ఆయన చూసుకుంటాడు. కానీ ఆట మొత్తం లోకేష్ గారిది అనేటువంటి విధానం ఖచ్చితంగా వాస్తవం. ఖచ్చితంగా ఆట ఆయన ఆడతాడు. ఖచ్చితంగా టీడీపీ పార్టీ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించుకుంది, వ్యక్తిగతంగా దోషులు పొందింది, కేసులు పెట్టించుకుంది, చివరికి ఇంట్లో వాళ్ళని కూడా తెచ్చుకుంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అంటే ఎన్టీ రామారావు గారిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీ పార్టీకి అంత అవమానం జరగలేదు. పేపత్సమైనటువంటి అవమానం అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని దూరం ఎవరు టచ్ చేయలేదు. అది తెలుగుదేశం పార్టీ యొక్క మెయిన్ హెడ్ ఆఫీస్నే మీద దాడి చేసి ధ్వంసం చేశారు అంటే టీడీపీ పార్టీకి చాలా సీరియస్గా తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన ఏది చేసుకుంటే ఆట మొత్తం ఖచ్చితంగా లోకేష్ గారి ఆడతారనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఇది ఆపలేం, గెలిస్తే మాత్రం ఆపలేం, ఇది వేరే సెక్షన్. ఆయన ఏదైనా ఇంకో రకంగా వెళ్తారు కదా, చట్టబద్ధంగా చట్టరీత్యా ఇలాంటి దాడులు చేసిన లేకపోతే టీడీపీకి సంబంధించిన నాయకుల మీద పట్టపగలు రోడ్డు మీద దాడులు చేసిన అవమానించిన ఏం చేసినా కూడా ఇంతవరకు వాళ్ళ మీద ఒక కేసు లేదు, ఏమి లేదు. మరి చట్టబద్ధంగానే ప్రతి ఒక్కరిని ఈ రకమైనటువంటి వాళ్ళని తల్లిని అవమానించినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా చట్టబద్ధంగా లోకేష్ గారు ఈ ఆట మాత్రం ఖచ్చితంగా ఆయన ఆడతాడు అనేది మాత్రం టీవీకి అర్థమవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడైతే గెలుస్తారో, ఏ సీట్లు అయితే గెలుస్తారో, తన పరిపాలన యొక్క మార్పు చూపించాలనుకుంటారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం మీద 21 సీట్లు ఆయన పోటీ చేస్తున్నాడు. ఇంకా ఎగస్ట్రా ఏమైనా రావాలి అనేటువంటి విధంగా ప్రచారం జరుగుతుంది అంతే. అది అవుతుందో లేదో ఖచ్చితంగా అది అయ్యేటువంటి అవకాశాలు లేవు. ప్రాక్టికల్గా మాట్లాడితే ఒకళ్ళు చెప్పలేము, రాజకీయాల్లో టైం కదా, ఏమైనా జరిగితే జరగచ్చు. ఇంకో 2 సీట్లు ఎగస్ట్రా తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి కొంత జస్ట్ మాట్లాడుకుంటారు అంతే. బట్ అవుతుంది తెలియదు. సరే 21కే కన్ఫర్మ్ అవుదాం. 2 పార్లమెంటు వీటిల్లో గెలిచినటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ గారి విజన్ బట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు ఏం చేసుకుంటారు అది అనవసరం. ఈ నియోజకవర్గాలను అడ్డగా మార్చుకొని తన మార్కు అంటే తన పనితనం యొక్క మార్కు చూపించాలనుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పిఠాపురం వరకు వైపు కానీ ఆ నియోజకవర్గాల వైపు ఈసారి ఆ నియోజకవర్గాలకు జనసేన పార్టీ వెళ్ళి ఓటు అడగాల్సిన అవసరం లేదు. అభ్యర్థి నిలబెడితే గెలిచేయాలి. అంత అభివృద్ధి ఆ నియోజకవర్గంలో చేసి చూపించాలి. ఆ నియోజకవర్గాలకి ఆ నియోజకవర్గాలని జనసేన పర్మనెంట్ అడ్డగా మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ యొక్క అభివృద్ధి యొక్క మార్క్ని దాంట్లో చూపించాలనేటువంటి తపనలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉండాలని తెలుస్తుంది. మరేమని